హాయ్ నేస్తాలు. ఇంతకు ముందు మనం ఒకసారి కుంభకర్ణుడి గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? అతను 6 నెలలు మెలకువతో ఉంటాడు, 6 నెలలు నిద్రపోతాడు, కొన్ని 100 పళ్ళు ఆహారాలు తింటాడు, కొన్ని పీపాల మద్యం తాగుతాడు అని. జ్ఞాపకముందా నేస్తాలు మీకు ఇదంతా? అయితే ఇంకొన్ని విషయాలు మీకు కుంభకర్ణుడి గురించి ఈరోజు చెప్తాను, వినండి. కుంభకర్ణుడు ఉత్తి తిండిపోతే కాదు, మహాబలశాలి, కొండలను పిండి చేయగలడు. అతను పట్టుకొని లాగితే ఎంత పెద్ద వృక్షమైనా భూమిలో నుంచి పెగిలి బయటికి రావాల్సిందే, ఇక వాటిని కొన్ని యోజనాల దూరం విసిరిపారేయగలడు. అంతటి బలశాలి కుంభకర్ణుడు. కుంభకర్ణుడు సరిగ్గా నిద్రపోయి లేస్తే అతన్ని జయించేవాడు ఈ ప్రపంచంలోనే లేడు. అందుకనే విభీషణుడు రాముడితో చెప్పి కుంభకర్ణుడు నిద్రపోతున్న సమయంలో యుద్ధం మొదలుపెట్టించాడు. రావణుడు కూడా కొంతకాలం కుంభకర్ణుణ్ణి నిద్రలేపకుండానే యుద్ధం సాగించాడు, కానీ రావణాసుడి వల్ల కాలేదు. కొడుకులందరూ చనిపోయారు. ఇక కుంభకర్ణుడు తప్ప అతనికి దిక్కు కనిపించలేదు. విధిలేక నిద్రపోతున్న వాడిని లేపించాడు రావణుడు. అబ్బో, చాలా తిప్పలు పడ్డారు నిద్రపోతున్న కుంభకర్ణుని లేపడానికి. ఆఖరికి కుంభకర్ణుడు అర్ధ నిద్రలో లేచాడన్నమాటే, కానీ అతనికి పూర్తిగా మెలకువ రాలేదు. సగం కళ్ళు మూసుకునే యుద్ధం చేశాడు. అతని చేతిలో 100,000 వానరులు చనిపోయారు. తక్కినవారు భయంతో వణికిపోతూ రాముని వెనక దాక్కున్నారు. కుంభకర్ణుడు రాముని మీదకి తలపడ్డాడు. రాముడు ఊపిరాడకుండా బాణాలు వేసినా వాటిని లెక్క చేయలేదు కుంభకర్ణుడు. ఇది పని కాదని రాముడు వాయువ్యాస్త్రం వేసి కుంభకర్ణుడి కుడి చేతిని గదతో సహా పడగొట్టేశాడు. కుడి చేయి పోతేనేమి, ఎడమ చేతితో యుద్ధం సాగించాడు కుంభకర్ణుడు. అది పడగొట్టాడు రాముడు. కాళ్ళతో పోరాడినాడు కుంభకర్ణుడు. చూశారా ఎంతటి బలశాల్లో, కాళ్ళు కూడా తెగవేశాడు రాముడు. పొడుగుపాటి నాలిక చాపి గుహ వంటి తన నోట్లోకి వానర సైన్యాలను లాక్కొన్నాడు కుంభకర్ణుడు. ఆఖరికి ఇదంతా చూసి ఇక లాభం లేదు అని రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని తల మొండం వేరు చేశాడు. అంతే, ఇంకేముంది? కుంభకర్ణుడు అక్కడితో చనిపోయాడు. ఇది నేస్తాలు కుంభకర్ణుడు బలం గురించిన విషయాలు. మళ్ళీ ఇంకో కథతో రేపు కలుసుకుందాం. మీ జావలీ.